విక్రమాదిత్యుడు, బేతాళుడు. చాలా కాలం క్రితం విక్రమాదిత్యుడనే రాజు ఉండేవాడు. నీతి, న్యాయం, ధర్మం, ధైర్యానికి ఎంతో ప్రసిద్ధి చెందినవాడు. అందరికీ అతనంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఒక ముని ఆయన్ని దర్శించడానికి వచ్చాడు. స్వాగతం మునీంద్ర, స్వాగతం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎవరక్కడ? ఈయన ఉండడానికి వసతులు ఏర్పాటు చేయండి. దైవాశీర్వాదం, సంతోషించాం. ఎంతో అరుదైన ఈ ఫలాన్ని స్వీకరించండి మహారాజా. ఫలాన్నిచ్చి ముని వెళ్ళిపోయాడు. నేను ఎటువంటి బహుమానాన్ని స్వీకరించినా అది ప్రజల తరఫు నుంచే, కనుక దీన్ని రాజఖజానాకే పంపిస్తాను. కొన్ని రోజుల తర్వాత ముని మళ్లీ రాజును చూడ్డానికొచ్చాడు. మీ రాకతో మాకెంతో సంతోషం కలిగింది. ఈసారి కూడా ముని అతనికి ఇంకొక ఫలాన్ని ఇచ్చాడు. దాన్ని మళ్లీ రాజుగారు ఖజానాకే పంపారు. యోగి అలానే 4 ఫలాల్నిచ్చాడు. వాటన్నిటినీ రాజుగారు ఖజానాకే పంపేశారు. 5వసారి అతను వచ్చినప్పుడు, మహారాజా, నేనిచ్చిన 4 ఫలాలను తమరు ఏం చేశారో చూడాలని ఉంది. నేను వాటిని రాజఖజానాలో భద్రపరిచాను. అలాగా, అయితే నేను వాటిని చూడాలి. పదండి, ఇప్పుడే వెళదాం. ఇద్దరూ కలిసి వెళ్లారు. ఫలాలను పెట్టిన పెట్టెను తెరిచి చూసిన విక్రమాదిత్యుడు ఆశ్చర్యపోయాడు. విక్రమాదిత్యుడు కారణం తెలుసుకోవాలనుకుని మునివైపు చూశాడు. అది గ్రహించిన ముని, మీ న్యాయధర్మాలకు ఇదొక చిన్న కానుక. అయితే మీకు ఇంకొక పెద్ద పరీక్ష ఉంది. మీ ప్రజలందరూ శాంతంగా జీవించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. చెప్పండి, నా ప్రజల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మంచిది. మీ దేశపు సరిహద్దులో ఉన్న అడవికి వెళ్ళండి. అడవి మధ్యలో ఒక చెట్టుకు ఒక శవం వేళ్లాడుతూ ఉంటుంది. బేతాళుని ఆత్మ దాన్ని ఆవహించి ఉన్నది. మీరా బేతాళమును పట్టి తేవాలి. అలాగే. నేనొక యాగాన్ని చేయబోతున్నాను. దానివలన మీ రాజ్యానికి సుఖశాంతులు, సంపదలు కలుగుతాయి. విక్రమాదిత్యుడు ఆ పని చేయడానికి అంగీకరించి ద్వాదశనాడు తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అతనెంతో దూరం నడిచాడు. ఎన్నో భయంకరమైన దృశ్యాలను చూశాడు. వింత స్వరాలను విన్నాడు. అయినా మనసులో తీర్మానించుకుని ముందుకు సాగాడు. ఆ ముని చెప్పిన చెట్టు ఇదే. మహారాజు చెట్టుపైకి ఎక్కి బేతాళాన్ని భుజం మీద వేసుకుని క్రిందకు దిగి నడవడం ఆరంభించాడు. కొంత దూరం వెళ్ళాక, మహారాజా, నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు ఈ పనిని నీ ప్రజల సంతోషం కొరకు చేస్తున్నావు. ఇదెంతో మంచి కార్యం. కృతజ్ఞతలు. నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఏమిటది? నువ్వు చాలా దూరం నడవాలి. ప్రయాణంలో ఎంతో అలసి సొలసిపోతావు. అలసట తెలియకుండా నేనొక కథ చెబుతాను, విను. సరే. కథ చివరిలో నేనొక ప్రశ్న అడుగుతాను. నువ్వు నాకు సరైన జవాబు చెప్పాలి. నువ్వు కాని నోరు తెరిచి ఒక్క మాట పలికినా నేను తిరిగి చెట్టు మీదకు వెళ్ళిపోతాను. అక్కడే వేలాడుతూ ఉంటాను. ఒకవేళ సమాధానం తెలిసి నువ్వు చెప్పడానికి నిరాకరిస్తే నీ తల 1000 మృక్కలవుతుంది, గుర్తుంచుకో. విక్రమాదిత్యుడు సరే అని తలూపగానే బేతాళు కథ చెప్పడం ఆరంభించాడు.